గత 3 రోజులుగా హాట్ టాపిక్ గా మారినటువంటి జన్వాడ ఫార్మ్ హౌస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజపాకల మొత్తానికి ఈ రోజు విచారణకైతే హాజరయ్యారు. ఏసీపీ రమణ గౌడ విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాజపాకలని దీనికి సంబంధించి పూర్తి డీటెయల్స్ మా కరెస్పాండెంట్ దిల్లీశ్వరి లైవ్ లో అందిస్తారు. దిల్లీశ్వరి చెప్పండి, రాజపాకల విచారణ అయితే కొనసాగుతోంది, దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఎప్పటిలో మనకు అందవచ్చు, అలాగే విచారణ అనంతరం పోలీసులు ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు, అంటే నోటీసులు ఇస్తారా లేదా అరెస్ట్ చేస్తారా, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ త్రిప్ర, గత 3 రోజులుగా కూడా తెలంగాణ మొత్తాన్ని కూడా ఈ జన్వాడ ఫార్మ్ హౌస్ రేవ్ పార్టీ అనే కేసు అయితే దుమారం రేపుతుందని చెప్పొచ్చు. స్వయంగా ఎవరైతే ఈ పార్టీలో A1 A2గా ఉన్న రాజపాకల మరియు విజయ్ మద్దూరి ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా డ్రగ్స్ తీసుకున్నట్టుగా పోలీసులు అయితే చెప్తున్నారు. దాని రిలేటెడ్ ఏంటంటే మోకిళ్ళ పోలీస్ స్టేషన్లో అయితే కేసు వేయడం అయితే జరిగింది. అయితే ఎవరైతే రాజపాకల అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనైతే కేటీఆర్కి స్వయాన బామ్మర్ది కావడంతో ఈ కేసు అంతా కూడా పొలిటికల్ టర్న్ తీసుకుందని చెప్పొచ్చు. అయితే దీనిపైన రకరకాలుగా చాలామంది మాట్లాడారు. ఎంపీ రఘునందన్ కానీ లేకపోతే బండి సంజయ్ ఎంపీ మాట్లాడారు. అలాగే కాంగ్రెస్ నాయకులైన అద్దంకి దయాకర్ కానీ బాలమూరి వెంకట్ కానీ రీసెంట్గా నిన్న జర్నలిస్ట్ చిట్చాట్లో స్వయంగా సీఎం కూడా దీనిపై అయితే మాట్లాడారు. దీనిపై మాట్లాడుతూ అక్కడ రేవ్ పార్టీ ఒకవేళ జరగకపోయి ఉంటే క్యాసినో కాయిన్స్ ఎందుకు ఉంటాయి అని చెప్పేసి ప్రశ్నించారు. అలాగే ప్లేయింగ్ కార్డ్స్ ఎందుకు ఆడతారు అని చెప్పి అయితే ప్రశ్నించారు. అదేవిధంగా అక్కడ ఉండేవాళ్ళు ఎవరైతే కేటీఆర్ ఏమన్నారంటే తెలంగాణలో మద్యం సేవించడం అనేది ఆడవాళ్ళకి అలవాటు అని చెప్పారు. సో దీనిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా గట్టిగా స్పందించారు. అంటే తెలంగాణ లేడీస్ అంతా కూడా మద్యం తాగే వాళ్ళ కనపడుతున్నారా అని చెప్పేసి, ఇది తెలంగాణ కల్చర్ని మీరు డ్యామేజ్ చేస్తున్నట్టుగా అని చెప్పి మాట్లాడారు. అయితే రీసెంట్గా ఇంకా వివరాల్లోకి వెళ్తే ఈరోజు ఎవరైతే రాజపాకల అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను పోలీస్ స్టేషన్కి అయితే విచారణకి అయితే హాజరయ్యారు. గత 2 రోజులుగా అతను ఆచూకీ దొరకలేదు. అయితే హాజరైన వెంటనే ఎవరైతే ఈడీ కానీ లేకపోతే స్పెషల్ ఆపరేషన్ పోలీసులు కానీ ఈ దీనిపైన ముందుకు దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే దీనిలో భాగంగానే అతను సెల్ ఫోన్ మరియు ల్యాప్టాప్లను అయితే తీసుకున్నారు. తీసుకుని దీనిపైన విచారణ అనేది చేస్తున్నారు. ఏదైతే అతను ఆ జన్వాడ ఫార్మ్ హౌస్ రిలేటెడ్ వీడియోగ్రఫీ అయితే జరిగింది, సో ఆ వీడియోస్ని అన్నింటినీ కూడా సోదాలు చేస్తున్నారు. ఆ వీడియోలో క్లియర్ కట్గా క్యాసినో కాయిన్స్ క్యాసినోస్ ఆడినట్టుగా మరి అలాగే ఏవైతే ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయో అవన్నీ ఆడినట్టుగా మద్యం తీసుకున్నట్టుగా అయితే ఉంది. అలాగే ఏదైతే ఫారెన్ లిక్కర్ ఏదైతే ఉందో ఫారెన్ లిక్కర్ కూడా ఫారెన్ లిక్కర్ రూల్స్కి అగెయిన్స్ట్గా అంటే ఎక్సైజ్ అధికారుల రూల్స్కి అగెయిన్స్ట్గా అయితే ఫారెన్ లిక్కర్ అనేది తీసుకొచ్చారు. సో వీటన్నిటి మీద దర్యాప్తు చేస్తున్నారు. అలాగే రాజపాకల ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి డ్రగ్ పెడ్లర్స్కి ఏవైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. రాజపాకల రిలేటెడ్ మొబైల్ ఫోన్ని తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అందులో ఉన్న కాంటాక్ట్స్ని కానీ లేకపోతే కాల్ డీటెయిల్స్ని కానీ అన్నీ తీసుకొని చూస్తున్నారు. ఒకవేళ డ్రగ్ పెడ్లర్స్కి అతనికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఒక డ్రగ్ పెడ్లర్స్కి సంబంధం ఉండటం వల్లే కొకైన్ అనేది వాళ్ళ దగ్గర లభించిందా అనే అనే కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్నారు త్రిపుర. అయితే దిల్లీశ్వరి, మొత్తానికి ప్రధానంగా ఈ అంశంలో ఎవరికైతే కొకైన్ పాజిటివ్ వచ్చిందో, విజయ్ మద్దూరి అనే వ్యక్తికి కొకైన్ పాజిటివ్ వచ్చింది, అతను క్లియర్గా ఆ కేసు విచారణని తప్పుదోవ పట్టించే నేపథ్యంలో ఒక తన ఫోన్ని మాయం చేసి ఒక మహిళ ఫోన్ని తన ఫోన్గా ఇస్తూ పోలీసులకు ఇచ్చిన విషయం మనందరికీ ఆల్రెడీ తెలిసిందే. అయితే విచారణని తప్పుదోవ పట్టించే అంశం చూసిన తెలిసిందే మనకైతే. మొత్తానికి ఇప్పుడు గత 2 రోజులుగా విజయ్ మద్దూరి అనే వ్యక్తి కూడా అందుబాటులో లేకపోవడం, నిన్న రాత్రి కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడానికి తన ఫోన్ని స్వాధీనం చేసుకోవడానికి తన ఇంట్లో తనిఖీలు చేసినప్పుడు కూడా విజయ్ మద్దూరి అందుబాటులో లేకపోవడం, మొత్తం విచారణని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు, మొత్తం అంశాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఎస్ త్రిపుర, అయితే విజయ్ మద్దూరిని ఇంతకుముందే పోలీసులు అయితే ఇంటరాగేట్ చేశారు. ఆ ఇంటరాగేషన్లో అతను ఎవరైతే రాజపాకాల అనే పర్సన్ స్వయంగా డ్రగ్స్ ఇస్తేనే నేను తీసుకున్నాను, నా దగ్గర ఈ డ్రగ్స్ అనేవి లేవు అని చెప్పారు. అయితే దీన్నే పోలీసులు బయటకు వెల్లడి చేసిన వెంటనే మళ్ళీ ఈ విజయ్ మద్దూరి ఎవరైతే ఉన్నారో, లేదు నేను చెప్పిన స్టేట్మెంట్స్ అనేవి వీళ్ళు తప్పుగా చెప్తున్నారు, అది నేనిచ్చిన స్టేట్మెంట్ కాదు, పోలీసులే నన్ను ఇందులో ఇరికిస్తున్నారు అని చెప్పేసి చెప్పారు. అంటే రెండు విధాలుగా మాట్లాడుతున్నారు. ఒకవైపు పాజిటివ్ వచ్చింది, నేను
ఎవరైతే రాజ్ పాకల్ ఇచ్చిన డ్రగ్స్ ని తీసుకున్నానని చెప్పి ఒక పక్క అంటుంటే మరో పక్కనే రాంగ్ స్టేట్మెంట్ అని చెప్తున్నారు సో ఇదన్నిటి కూడా కొంచెం అవమానాలకై అనుమానాలకైతే దారి తీస్తుందని చెప్పొచ్చు అలాగే విజయ్ మద్దూరి ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలేటెడ్ అంటే ఓరియన్ విల్లాస్ ఏవైతే రాయదుర్గంలో ఉన్నాయో ఆ విల్లాస్ లో అయితే సర్చ్ చేశారు సర్చ్ చేస్తే అక్కడ ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు దొరకకపోగా వాళ్ళ వాళ్ళ తరఫున లాయర్ ఎవరైతే ఉన్నారో మా పర్మిషన్ లేకుండా మీరు ఎందుకు మా విల్లాస్ లో సర్చ్ చేస్తున్నారు మేము దీనిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి అయితే బెదిరించారు అలాగే ఇప్పుడు రాజ్ పాకాల ఎవరైతే ఉన్నారో ఈ రాజ్ పాకాలని అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ నుంచి ప్రధాన నేతల దగ్గర నుంచి కార్యకర్తల వరకు కూడా ఆందోళన అయితే చేపడుతున్నారు మరోపక్క పోలీసులు మాత్రం రాజ్ పాకాలకి డ్రగ్ పెడ్లర్స్ తో సంబంధం ఉండుంటుంది అందుకనే కొకైన్ అయితే సేవించి ఉంటారు అని చెప్పేసి అని అయితే అంటున్నారు అలాగే వృద్ధులు చిన్నారులు అందరూ ఉంటున్నారు ఈ పార్టీలో అని అయితే వాళ్ళు చెప్పారు కానీ ఏదైతే సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయో ఆ ఫుటేజ్లు అయితే ఇప్పటి వరకు కూడా బయటికి రాలేదు ఈ సీసీటీవీ ఫుటేజెస్ పైన బండి సంజయ్ అయితే మాట్లాడారు బండి సంజయ్ ఏమన్నారు అంటే సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు మీరు బయటికి పెట్టట్లేదు ఇంకా ఏమైనా అక్కడ ఏదైనా జరిగిందా కాంగ్రెస్కి చిత్తశుద్ధి ఉంటే వీటన్నిటిని బయటికి పెట్టాలి అని చెప్పేసి అని అన్నారు అదేవిధంగా రఘునందన్ కూడా మాట్లాడారు అసలు ఈ పబ్ కల్చర్ కానీ లేకపోతే ఈ రేవ్ పార్టీ కల్చర్ కానీ చాలా ఎక్కువగా విస్తృతంగా తయారవుతుంది అర్ధరాత్రి దాటితే చాలు మొత్తం రోడ్ల పైన ఈ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కనపడతారు ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల వేరే వాళ్ళకు కూడా చాలా ప్రమాదం ఉంది యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే రఘునందన్ కూడా చెప్పారు త్రిపుర అయితే మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఈ అంశానికి సంబంధించి గత 3 రోజులుగా కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కావచ్చు ఇటు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య కావచ్చు వాదోపవాదాలు సవాల్స్ మీద సవాల్స్ అయితే ఒకరికొకరు ఎదుర్కొంటూ ఉన్నారు అయితే ఒకవైపు పాడి కౌశిక్ రెడ్డి మరోవైపు కాంగ్రెస్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ బల్మూరు వెంకట హాస్పిటల్కి వెళ్లి తన బ్లడ్ శాంపిల్స్ కూడా ఇచ్చిన పరిస్థితులు అయితే మనం చూసాం కొద్దిసేపటి క్రితం అయితే అందరూ డ్రగ్ టెస్ట్లకి రెడీయా అంటూ కూడా అందరూ సవాల్ చేస్తున్నారు కేటీఆర్ కూడా డ్రగ్ టెస్ట్ ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాం దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఎస్ రిప్ర ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఎవరైతే బాల్మూరి వెంకట్ కూడా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది అలాగే ఇంతకుముందు కాంగ్రెస్ నాయకుడైన అద్దెంకి దయాకర్ కూడా దీనిపైన మాట్లాడారు సో మీ అనిల్ కూడా మాట్లాడారు సో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు డ్రగ్ టెస్ట్కి మీరు రెడీ అంటే మీరు రెడీ అని సవాల్ చేసుకుంటున్నారు కేటీఆర్కి కూడా ఈ సవాల్ విసిరారు మరి ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి అయితే ఇప్పటివరకు అయితే డ్రగ్ టెస్ట్ రిలేటెడ్ కేటీఆర్ ఏమి ఇప్పటిదాకా స్పందించలేదు కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం కొంచెం దుందుడుగా ముందుకు తీసుకెళ్తున్నారు అయితే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇదంతా కూడా మా పైన రాజకీయంగా కక్ష సాధించడానికి ఇవన్నీ చేస్తున్నారని చెప్పారు నిన్న స్వయంగా రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపైన మాట్లాడారు ఏదైతే జర్నలిస్ట్ చిట్చాట్ ఉందో ఆ చిట్చాట్లో మాట్లాడారు ఆ చిట్చాట్లో ఏం చెప్తున్నారంటే ఇదంతా కూడా రేవ్ పార్టీనే వీళ్ళంతా రేవ్ పార్టీ చేసుకుంటారు ఎవరు కూడా ప్రజలకు అవసరమైన వేవి చేయట్లేదు ప్రజలకు అవసరమైన మంచిని చేయట్లేదు మొత్తం రేవ్ పార్టీలో మందు తాగడము ఇవన్నీ ఆడడమే ఇలాంటి వాళ్ళు పాలకులు అవుతారా ఇలాంటి వాళ్ళు నాయకులు అవుతారా అని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా గట్టిగానే అడిగారు త్రిపుర అయితే ఒకవైపు చూసినట్లయితే కేటీఆర్ క్లియర్ గా చెప్తున్నారు కొత్త ఇల్లు తీసుకున్నారు దీపావళికి సంబంధించి పార్టీ చేసుకోవడం తప్ప అంటూ కూడా బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్న పరిస్థితి మరోవైపు చూసుకున్నట్లయితే రాజ్ పాకాల కావచ్చు విజయ్ మద్దూరి కావచ్చు ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు విచారణకు సహకరించకపోవడం గడువు కావాలని కోరడం అంటే అమాంతంగా వాళ్ళు అందుబాటులో లేకుండా పోవడం అంటే ఒకవైపు మాట్లాడుతున్న మాటలకి జరుగుతున్న సిచ్యువేషన్ కి సింక్ లేకుండా పోతుంది దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు ఎస్ త్రిపుర అయితే ఏదైతే కేటీఆర్ బావమరిది ఇంతకుముందు గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్లో ఉండేవాళ్ళు ఇప్పుడు సొంతంగా అతను అది ఫామ్ హౌస్ కాదు అది ఇండిపెండెంట్గా కట్టుకున్న ఇల్లు సో అప్పుడు కట్టుకున్నప్పుడు ఎవరు కూడా అందుబాటులో లేరు సో అందుకని ఇప్పుడు ఈ పార్టీ ఇచ్చారు అని చెప్తున్నారు ఒకవేళ అది నిజంగా ఇంటి హౌస్ ఇంటి వార్మింగ్ హౌస్ పార్టీ అయి ఉంటే మరి ఎందుకు రాజ్ పాకాల ఆచూకీ లేకుండా వెళ్ళిపోయారు అనే కోణంలో అయితే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు రైట్ థ్యాంక్ యూ నా పక్కు జరగండి
जनवाड़ा फाम हाउस केसलो मरो कीलक परिणामं चोटु चेसुकुंदी। ई केसलो प्रधान निंदितुडिगा उन्न बीआरएस वर्किंग प्रेसिडेंट केटीआर बावमर्दि राजपाकल पोलीसुल एदुट हाजरय्यारु। हाईकोर्ट आदेशाल मेरकु राजपाकल तन अड्वकेट तो कलिसि मोकिल पीएस को वेल्लारु। अयिते रेंडु रोजुलु तनकु गडुवु कावाली अंटू कूडा हाईकोर्ट नु आश्रयिंचिन विषयं तेलिसिंदे। राजपाकल गत रेंडु रोजुलुगा अंदुबाटुलो राजपाकल लेरु। अयिते रेंडु रोजुलु गडुवु अयिते मंजूरु चेसिंदि हाईकोर्ट। हाईकोर्ट मंजूरु चेसिनटुवंटि गडुवु निन्नटितो ముగేడంతో ఈ రోజు కొద్దిసేపటి క్రితం రాజపాకల మోకిల పిఎస్ కు వెళ్ళారు। ఏసీపీ రమణ గౌడ్ రాజపాకలని విచారిస్తున్నారు। దీనికి సంబంధించిన పూర్తి డీటెయల్స్ విచారణకు సంబంధించిన పూర్తి డీటెయల్స్ మరి కొద్దిసేపటిలో మనకు తెలియనుంది।